అంటావుగా, ఆ ఇండస్ట్రియలైజ్ కృష్ణని చంపేసింది ఇంకెవరు కాదు, ఆ డానీ బాయ్. ఇండస్ట్రియల్ కృష్ణ మా అన్న, మా అన్నని చంపితే డానీ బాయా? ఎప్పుడైనా డానీ బాయ్ని చూసినావారా? చూడడం ఏంటన్నా, రోజు వాళ్ళకి ఛాయ్ సప్లై చేసేదే నేను. నువ్వు ఎప్పుడు వెళ్తావు వాళ్ళకి చేయడానికి? మళ్ళీ ఈరోజు సాయంత్రం వెళ్తాను. ఒకసారి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్తావా? నేను డానీ బాయ్ని కలవాలి. సరే అన్న, తీసుకెళ్తాను. సరేరా చుట్టూ, రైట్. మాని కలవడం అవసరమారా? ఒక్కసారి ఆలోచించురా. హలో. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఒకసారి డానీ వాళ్ళని కలవమని చెప్పండి. ఈ డీల్ మనకి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకో. నమస్తే కృష్ణ. నమస్తే. నా కంపెనీ లాస్లో ఉంది, అలాగే నా బిజినెస్ చాలా డల్ అయిపోయింది. మీరు మళ్ళీ నా కంపెనీని టాప్లోకి తెస్తే మీకు 30% షేర్ ఇస్తా. 30% అంటే మాకు సరిపోదు, కొంచెం ఆలోచించి చెప్పండి. ఓకే సరే, 50% షేర్ ఇస్తా, బట్ వన్ కండిషన్. మీరేం లిటికేషన్ లేకుండా ఏం చేయరు కదా, చెప్పండి. నా కంపెనీ టాప్లో ఉండాలి, బట్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎవరు ఎలా పోతే నీకెందుకు? మీకు ఫ్యామిలీ ఉంది కదా, కొద్దిగా డబ్బులు ఎందుకు అలా వేసుకోండి. అర్థమైందా? నేను అందరిలో ఒకరిగా ఉండాలనుకుంటున్నాను. మీరు ఈ విధంగా కంపెనీ డెవలప్ చేస్తానంటే అవసరం లేదు, వెళ్ళొచ్చు. నీకు మంచి ఆఫర్ ఇస్తా, నీ కంపెనీ నాకు అమ్మేసి నీకు ఎంతో కొంత పడేస్తా. అవసరం లేదు, గెట్ అవుట్. అరుస్తావేంట్రా, అరుస్తావు? దీంతో మాట్లాడలేదన్న, నడువు వెళ్ళిపోదాం. ఏం, వీడేదో కోపంలో చేసిండు, నువ్వెవరికన్నా చెప్తావేమో. సార్ సార్, ఎవరు చెప్పండి సార్. అదిగో అన్న డానీ బాయ్, ఇదే వాళ్ళ అడ్డ, కొంచెం జాగ్రత్త. అన్న వీడే అన్న నిన్న నన్ను కొట్టింది. నా తమ్మునే కొడతావారా? నీ తమ్మునే కాదు, నిన్ను కూడా కొడతా. వెళ్ళురా, నువ్వెళ్ళు. నీకెంత దమ్ముంటే నా చోటుకొచ్చి నా మనుషులు కొడతావే. నీ మనుషుల్నే కాదు, నిన్ను నీ తమ్ముని నీ మొత్తం సంపాదనే కూల్చేస్తా. మా అన్ననే చంపేస్తారా? నేను చాలా మందిని చంపాదంటా, మీ అన్నవాడరా? మా అన్నవాడా? చచ్చి ఒక నిమిషం ముందు నీకే తెలుస్తుంది. ఎవరి చోట్ల ఎవరు చేస్తాడో చూద్దాం. చూద్దాం. హలో సార్, నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది సార్, డానీ బాయ్. మీరు కోఆపరేట్ చేస్తారంటే సింహంతో మాట్లాడాను. అతను డానీ బాయ్ లాంటి చిత్రమాన అక్కడ పని పట్టడానికి మనకు ఆపరేషన్ కావాలన్నాడు. ఓకే సార్, జస్ట్ కోఆపరేట్.
హలో, దొరికాడా కృష్ణ వాళ్ళ తమ్ముడు అరవింద్? అరవింద్, నా తమ్ముడు ఎక్కడున్నాడు? నీ తమ్ముని లేపుకొచ్చేసా? నా అనుకున్న వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలని లేపుకొచ్చా? అరే, నా తమ్ముడు ఏం చేయకు నువ్వు. ఆ గొడవకి వాళ్ళకి సంబంధం లేదు. ఫిక్స్ అయిపోయా? బాగోదు చెప్తున్నాను, వాడికి ఏమైనా నేను విను. చివరిసారి కానీ తమ్ముడితో మాట్లాడు. అన్న అన్న ఇవి నన్ను చంపేసేలాగా ఉన్నాడు, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడన్నా. అరవింద్ గారు నాకు ఎలా అయినా కావాలి, వెతకండి వెతకండి, ఎక్కడ వెతుకుతారో నాకు తెలియదు, వాడు నాకు కావాలి. అరే ఎవడరా నువ్వు, ఇప్పుడు నీకేం కావాలి? నాకు నీ ప్రాణం కావాలరా, నువ్వు మా నాన్న చంపినావు. మీ నాన్న ఎవడరా? బిజినెస్ మ్యాన్ కృష్ణ, వాళ్ళ పియ కొరుకునిరా నేను. ఇవ్వబడరా వాడిని చంపడానికి, చంపాల్సింది నేను. అసలు మా అన్న కంపెనీకి లాస్ అవ్వడానికి కారణం నువ్వు మీ నాన్న. నువ్వు నన్ను ఫాలో అవడం నాకు తెలీదా, అన్ని ఫాలో అవడం నాకు తెలీదా? నువ్వు అనుకున్నట్టు నేను హీరో కాదు, విలన్.